ప్రపంచవ్యాప్తంగా సమాజానికి నిస్వార్థంగా సేవలందిస్తున్న కోల్కతా రామకృష్ణ మిషన్ కు ఆనపత్తి శ్రీ రామకృష్ణ సేవా సమితి లక్ష రూపాయలు విరాళం ఇచ్చింది. సోమవారం స్థానిక స్వామి వివేకానంద సెంటర్ లో రాజమండ్రి రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి వి నిశ్చలానందజీ మహారాజ్ కు శాసన సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భారతీయ సనాతన సంస్కృతిని వెల్లువెత్తి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని, ఆయన స్ఫూర్తితో సమితి సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన అన్నారు. అనంతరం రామకృష్ణ మిషన్ సభ్యులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను అధిగమించేందుకు ఈ మొత్తాన్ని వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ సభ్యులు దుర్గాప్రసాద్, సమితి అధ్యక్షులు పడాల సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు వివిఆర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సభ్యులు అందరూ కలిసి ఎమ్మెల్యే గారి ద్వారా ఈరోజు 1 లక్ష రూపాయలు చెక్కు అందించడం జరిగింది. రాజమండ్రి రామకృష్ణ మిషన్కి మా ద్వారా మేము ఈ చెక్కుని హౌరాలో ఉన్న శారదాపి విద్యా సంస్థల చక్రవర్తి గారికి మేము పంపుతాము. వారి నుంచి దీనికి టెక్నాలజీ అనుపత్తి సేవా సమితి సభ్యులు ప్రవేశిస్తారు. దాని ప్రభావం ఎంత అధికంగా ఉంది అంటే, ఈ మధ్య 15 రోజుల క్రితం రాజమండ్రిలో ఒక స్వామీజీ గారు చనిపోవడం కూడా జరిగింది. నేను కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నాను. అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇంట్లో ఉన్నది. దీని యొక్క ఉత్సూహన ఏమాత్రమో తగ్గలేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ తగు రీతిలో సోషల్ డిస్టెన్స్ జాగ్రత్తగా ఉండాలి అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మనవి చేసుకుంటున్నాం. అనపత్తిలో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి వారు గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా సేవా సమితి ద్వారా పలు మరి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం, ముఖ్యంగా విద్యార్థులకు ఎన్నో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మరి కాలేజీలో కూడా వాళ్ళు లెక్చర్స్ ఏర్పాటు చేసి స్వామీజీని చూపించి స్టూడెంట్స్ అందరికీ కూడా వ్యక్తిత్వ వికాసం గురించి కూడా అవగాహన జరుగుతుంది. అంతేకాకుండా సేవా కార్యక్రమంలో భాగంగా వారు ఈ రోజున 1 లక్ష రూపాయలు కలకత్తాలో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి శారదాపీఠానికి 1 లక్ష రూపాయలు డొనేషన్గా వారు ఇవ్వడం జరిగింది. మరి చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నటువంటి అనపత్తి శ్రీ